Hello everyone, welcome to Achievers Academy. My name is Lakshmi Veeraswamy Prasad and I deal in Indian history and Andhra Pradesh history. So ee roju class enti anante normal ga Andhra Pradesh history ki sambandhinchi we have ample number of resources in Telugu, but it is difficult for the English medium students in dealing Andhra Pradesh history and culture. And today's class would be specially focusing on how to deal the history of Andhra Pradesh in English medium. క్లియర్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ విషయానికి వస్తే నార్మల్గా హౌ టు ప్రిపేర్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఇన్ ప్రిపేరింగ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ వుడ్ బి ద మెయిన్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ లెసన్. క్లియర్. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీని మనం ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి, దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్. ఓకే. సో ప్రిపేరింగ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఇన్ ద లెవెల్ ఆఫ్ గ్రూప్ వన్. సో గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీని మనం ప్రిపేర్ అవుతే దిస్ వుడ్ బి యూస్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఓకే. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా యూస్ఫుల్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి మనం, ఇన్ ద లెవెల్ ఆఫ్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ. ఓకే. సో రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్ వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆన్ విచ్ we should majorly focus upon. Okay, so we shall proceed into the syllabus of Andhra Pradesh history and especially ga Andhra Pradesh history ki sambandhinchi manaki group 2. okay, group 2 exam lo about 75 marks covers Andhra Pradesh history and culture. ఓకే. సో ఈ 75 మార్క్స్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ మార్జిన్, ఇట్ ఈస్ ఎ హ్యూజ్ మార్జిన్. సో దిస్ 75 మార్క్స్ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ ర్యాంక్స్ అండ్ ఇన్ యువర్ మార్క్స్. ఓకే. అండ్ ఈ వీడియో ముఖ్యంగా ఉద్దేశించబడ్డది ఎవరికి అనంటే టు ద ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ హూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఇన్ ప్రిపేరింగ్ ఇంగ్లీష్ మీడియం ఫర్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ విషయానికి వస్తే దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ విచ్ ఐ హ్యావ్ డివైడెడ్ అండ్ దోస్ చాప్టర్స్ అమౌంట్స్ టు ద నెంబర్ ఆఫ్ 24 చాప్టర్స్. సో ఈ 24 చాప్టర్స్ని కనుక మనము ఆల్ యాంగిల్స్ నుండి డీల్ చేయగలిగితే, వెన్ వీ డీల్ దీస్ 24 చాప్టర్స్ ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్, 95% ఆఫ్ అవర్ క్వశ్చన్ పేపర్ కెన్ బి సాల్వ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ విషయానికి వస్తే వి షల్ డిస్కస్ ద సిలబస్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి ద ఫస్ట్ చాప్టర్ ఇన్ ఆర్ లెసన్ వుడ్ బి ప్రీ హిస్టారిక్ ఎరా. సో నార్మల్గా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనగానే ఫస్ట్ చాప్టర్ మనకేం కనిపిస్తుంది అంటే దట్ ఈస్ శాతవాహనాస్. సో ఈవెన్ బిఫోర్ శాతవాహనాస్ దేర్ ఆర్ సెవరల్ అదర్ స్మాల్ కింగ్డమ్స్, రైట్? సో శాతవాహనాస్ కన్నా ముందు కూడా దేర్ ఆర్ సెవరల్ అదర్ స్మాలర్ కింగ్డమ్స్ బిఫోర్ శాతవాహనాస్. అండ్ ద ఫస్ట్ చాప్టర్ వీ వుడ్ డీల్ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఈస్ ప్రీ హిస్టారిక్ ఎరా. సో దిస్ ప్రీ హిస్టారిక్ ఎరా మెయిన్లీ కంప్రైజెస్ డిఫరెంట్ ఏజెస్. సో ఎర్లీ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో it includes the history of early humans, and this prehistoric era includes various types of ages, that is Paleolithic, Mesolithic, Neolithic. ఇటువంటి ఏజెస్ గురించి ఈ డిస్కషన్ ఉంటుంది అన్నమాట ఫస్ట్ చాప్టర్లో, ప్రీ హిస్టారిక్ ఎరాలో. అండ్ నవ్ కమింగ్ ఆన్ టు సెకండ్ చాప్టర్, దట్ ఈస్ ఎర్లీ కింగ్డమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. So even before the mighty Shatavahana empire there were smaller kingdoms in Andhra Pradesh. So these smaller kingdoms annitni kuda kalpukuntu Shatavahanas created a very large empire. Okay. So the next chapter before Shatavahanas would be early kingdoms in Andhra Pradesh before the emergence of Shatavahanas. Okay. And third chapter, that is Shatavahanas. Okay. So this would be the most important chapter with respect to Andhra Pradesh history. A chapter Shatavahanas. Clear. So Shatavahanas vishayaniki vaste not only political history, but one should remember this Shatavahana history in all aspects. సో ఆల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి అర్థం ఇక్కడ అనంటే శాతవాహన హిస్టరీకి సంబంధించి ఏ కింగ్ ఎప్పుడు వచ్చాడు, ఏ కింగ్ ఎప్పుడు పోయాడు అనేది కాకుండా దేర్ కల్చర్, their administrative policies, their art and architecture, their religious conditions, their social conditions. So these all aspects must be covered with respect to Shatavahanas. Okay, so Shatavahanas tarvata manaki inkoka important topic enti ani ante that is Ikshvakus. So after the fall of the mighty Shatavahana empire, Ikshvakus came into power and they ruled over the regions of Telangana and Andhra. ఓకే సో మనకు తెలుసు ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు ఎంపైర్ ఈజ్ వాసిష్ఠపుత్ర శాంతమూల. ఓకే సో ఈ ఇక్ష్వాకు డైనాసిటీకి సంబంధించి కింగ్స్ ఎవరు, వీళ్ళ కాలంలో డెవలప్మెంట్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇక్ష్వాకుస్. సో వీ ఆల్రెడీ నో దట్ ఇక్ష్వాకుస్ క్లెయిమ్ దెమ్ సెల్వ్స్ యాజ్ ద డిసెండెంట్స్ ఆఫ్ లార్డ్ రామ. ఓకే సో ఈ ఇక్ష్వాకుల గురించి చదవాలి. After the fall of Ikshvakus, the fifth chapter we would be dealing is the kingdoms of Pallavas, Ranadurjayas, okay, Anandagotrikas. So itla Ikshvakula tarvata oka pedda empire anedi create galedu, but there were smaller kingdoms after the fall of Ikshvakus. Okay, so what examples evalu ante Pallavas, Ranadurjayas, Anandagotrikas itla manaki chala chinna chinna empires anevi fall ఫామ్ అయినాయి అన్నమాట ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో. సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ పల్లవాస్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే దట్ ఈస్ ఎర్లీ పల్లవాస్. ఓకే, గ్రేటర్ పల్లవాస్ వుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, బట్ రిగార్డ్ టు ఏపీ హిస్టరీ వీ షల్ డిస్కస్ అబౌట్ ఎర్లీ పల్లవాస్. అండ్ ఆఫ్టర్ ద కింగ్డమ్స్, after the various smaller kingdoms after Ikshvakus, there comes another major dynasty, that is Vishnukundins. Okay, so manaki Rajamandri daggara Undavalli caves ani unnai. These Undavalli caves are constructed by Vishnukundins. So we should learn the history of Vishnukundins also. And Vishnukundins ki sambandhinchi there is an important king, that is Madhavarma II, and this Madhavarma II is the only Indian king to perform the famous Narameda Yaga. Okay, human sacrifice, బలి రూపంలో ఒక మనిషిని బలించింది ఎవరు అని అంటే మాధవర్మ 2, and that మాధవర్మ 2 belongs to the history of Vishnukundins. So we should learn about Vishnukundins. And Vishnukundins tarvata another major kingdom which ruled the majority part of Andhra Pradesh, that is Vengi Chalukyas. Okay, Andhra Pradesh history ki sambandhinchi Vengi Chalukyas would be the most important part. Okay, so Vengi Chalukyas ki sambandhinchina vishayalu manam gurtu pettukovali. And these Vengi Chalukyas, who is the founder of this Vengi Chalukyan dynasty? That is Kuthubsha Vishnu Vardhana. And Vengi Chalukyas ki sambandhinchi there are many more important kings. Okay, so Vengi Chalukyas or Eastern Chalukyas ani kuda antunnam villani manam. ఓకే సో వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి. వెంగి చాళుక్యాస్ వేర్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ వెస్టర్న్ చాళుక్యాస్, రైట్. సో మనకి బాదామి చాళుక్యాస్ లేదా వెస్టర్న్ చాళుక్యాస్ అంటున్నాం. పులకేసిన్ II ద ఫేమస్ రూలర్ ఆఫ్ వెస్టర్న్ చాళుక్యాస్. సో వెస్టర్న్ చాళుక్యాస్కి సంబంధించి ఈస్టర్న్ సైడ్లో ఉన్న బ్రాంచ్ ఏంటి అని అంటే దట్ ఈస్ ఈస్టర్న్ చాళుక్యాస్, అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ వేంగి చాళుక్యాస్. సో ఇది ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అవుతుంది మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ద ఫేమస్ కాకతీయ డైనాసిటీ. ఓకే సో ద ఫేమస్ కాకతీయ డైనాసిటీ, దిస్ ఈజ్ ఆల్సో ఏ లాంగ్ చాప్టర్ విత్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సో నార్మల్గా 3 రాజవంశాల మీద మన ఫోకస్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ దోస్ 3 డైనాసిటీస్ ఆర్ శాతవాహన డైనాసిటీ, ఈస్టర్న్ చాళుక్య డైనాసిటీ అండ్ కాకతీయాస్ డైనాసిటీ. సో ఈ 3 టాపిక్స్ని 100% మనం కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, బికాజ్ మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ దీస్ టాపిక్స్. ఓకే సో ఆఫ్టర్ దిస్ we have, after the decline of Kakatiyas, after the decline of Kakatiyas there was an important kingdom that was established, and that kingdom was called Reddy Kingdom. So Reddy Rajulu antunnam villan Telugulo. So we should learn about Reddy Kingdom. And after the decline of Reddy Kingdom there is the most important kingdom, that is Vijayanagara Kingdom, with whom the famous personality Sri Krishna Deva Raya is associated, right. So ee Vijayanagara Kingdom gurinchi kuda manam telusukovali. And after the fall of Vijayanagara Kingdom we have another important dynasty, that is Kuthub Shahis. So ippudu Andhra Pradesh history ki sambandhinchi Kuthub Shahis manaku avasarama anante ఆంధ్రాతో రిలేట్ అయి ఉన్న కుతుబ్ షాహీస్ యొక్క హిస్టరీ మాత్రమే అవసరం. సో కుతుబ్ షాహీస్ మేజారిటీ ఏరియా రూల్డ్ బై కుతుబ్ షాహీస్ వాజ్ ఇన్ తెలంగాణ, బట్ మనకు ఆల్రెడీ తెలుసు దట్ మొహమ్మద్ అలీ కుతుబ్షా, ద గ్రేటెస్ట్ కుతుబ్షాహీ రూలర్ కులీ కుతుబ్షా, గేవ్ పర్మిషన్ టు ద యూరోపియన్స్. సో ఇట్లా ఆంధ్రాతో అసోసియేట్ అయి ఉన్న కుతుబ్ షాహీ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హిస్టరీని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది కుతుబ్ షాహీస్ కి సంబంధించి. అండ్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ కుతుబ్ షాహీస్ స్లోలీ దేర్ కేమ్ అనదర్ ట్రెండ్ దట్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ యూరోపియన్స్ ఇంటూ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్కి ఎవరెవరు యూరోపియన్స్ వచ్చారు అనేది మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. సో ఎక్సెప్ట్ డానిష్ పీపుల్, that is except the people from Denmark, all other European powers came into Andhra Pradesh. Okay, evaravar vacharu? British, French, Portuguese and Dutch. So వీళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క ట్రేడింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు, సో వాట్ వాజ్ ద మెయిన్ ఐటమ్స్ ఇన్ విచ్ దే ట్రేడెడ్, ఓకే ఇది మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వుడ్ బి ద కాన్క్వెస్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో నార్మల్గా మెజారిటీ ఆఫ్ ఆంధ్ర రీజన్ వాజ్ అండర్ ద ఆక్యుపేషన్ ఆఫ్ బ్రిటిష్. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి మరియు ఫ్రెంచ్ వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ యుద్ధాలను మనం ఏమంటున్నాం, దోస్ ఆర్ కాల్డ్ Carnatic Wars. So this, in the part of Carnatic Wars, we have another important battle which is related to the Andhra Pradesh history, that is Bobbili Battle. So ee Bobbili Battle enti, Vijayarama Raja evaru, Tandrapa Parayudu evaru, Bussi evaru, ivanni kuda manam telusukovali. So adi manamu conquest of British in Andhra Pradesh vishayamlo telusukuntam. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఎలా స్లోగా ఆక్యుపై చేసుకున్నారు, బై ఎలిమినేటింగ్ అదర్ యూరోపియన్ పవర్స్. ఓకే, ఫ్రెంచ్ వేర్ ద కాంపిటీషన్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రైట్. సో బ్రిటిష్ రిమూవ్డ్ ద ఫ్రెంచ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. After this chapter we shall discuss about the administrative policies of British in Andhra Pradesh. Okay, so British వాళ్ళు చాలా administrative policies ని ప్రవేశపెట్టారు, that is రాయత్వారీ సిస్టమ్ అని. Who is Arthur Cotton? ఓకే, ఆర్థర్ కాటన్ ఎవరు, అతనేం ప్రవేశపెట్టాడు. సర్ థామస్ రో ఎవరు, వాట్ ఆర్ ద మెజర్స్ ఇంట్రొడ్యూస్డ్ బై సర్ థామస్ రో, వాట్ ఆర్ ద రెవెన్యూ సిస్టమ్స్ ఆఫ్ బ్రిటిష్ అనేది మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం, దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ చాప్టర్ వుడ్ బి రివోల్ట్ ఆఫ్ 1857 ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఆన్ మే 10th 1857 దేర్ వాజ్ ఎ రివోల్ట్ ఎరప్టెడ్ అగైన్స్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ మీరట్ ఇన్ ఉత్తరప్రదేశ్, అవునా కదా. దీన్నే మనం సిపాయి మ్యూటిని అంటున్నాం, సిపాయిల తిరుగుబాటు అంటున్నాం. సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ 1857 రివోల్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా రివోల్ట్స్ జరిగాయా అనేది ఈ చాప్టర్లో డిస్కస్ చేయబడుతుంది అన్నమాట. ఓకే, దట్ ఈస్ రివోల్ట్ ఆఫ్ 1857 ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ చాప్టర్ వుడ్ బి the famous reform movements in Andhra Pradesh. Okay, reform movements. So there came many reformists due to the influence of Western education. Many famous personalities came into limelight and introduced many reform measures in Andhra Pradesh. For example, the important example evaru anante manaki Kandukuri Veeresalingam Pantulu. Okay, he is called as the father of Andhra Renaissance. ఎట్లాగైతే రాజా రామ్మోహన్ రాయ్ని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైసెన్స్ అంటున్నామో, కందుకూరి వీరేశలింగం ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఆంధ్ర రినైసెన్స్. సో ఇన్ దిస్ చాప్టర్ వీ షాల్ డిస్కస్ అబౌట్ ద వేరియస్ రీఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మన కందుకూరి వీరేశలింగం పంతుల గురించి తెలుసు, దట్ హీ అడ్వొకేటెడ్ వీడో రీమ్యారేజ్, హీ ప్రాక్టీస్డ్, he discriminated the practice of child marriages, ivanni kuda manam telusukuntam. And ee reform movements ki sambandhinchi who are the famous personalities associated anedi kuda ee chapter lo telusukovadam jarugutund annamata. And next there emerged a new trend in Andhra Pradesh history, that is socialist and communist movements in Andhra Pradesh. Okay, manaki Andhra Pradesh lo socialist movements evaithe unnayo, by the influence of socialism, so Russia lo unna సోషలిజం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా వర్కౌట్ అయింది. ఇది మనం నక్సలైట్ ఉద్యమం రూపంలో ఇవన్నీ రూపంలో తెలుసుకుంటున్నాం. సో ఈ చాప్టర్లో వీ షాల్ డిస్కస్ అబౌట్ ద వేరియస్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. క్లియర్. సో ఇక్కడ మనకి తరిమేల నాగిరెడ్డి, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వీ షాల్ డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. And next we have another important chapter, that is peasant revolts and tribal revolts with respect to Andhra Pradesh. So zemindarlaki vyatirekanga, against zemindars there were many revolts which were raised down by peasants and tribals. For example, Alluri Sitaramaraju, the Rampa revolt. Okay, Rampa revolt is an example of tribal revolt. Okay, and next peasant revolts enti anedi vanni kuda manamu ee chapter lo telusukuntam annamata. And the next chapter would be Indian National Movement. So in the year 1885 Indian National Congress was formed. Okay, so Congress form ayina daggar nundi India ki independence vacheyanta varaku this period is called the period of Indian National Movement. ఓకే సో ఇండియా వైడ్గా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఏమైనా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయా అండ్ హూ ఆర్ ద కాంట్రిబ్యూటర్స్ హూ ఆర్ ద ఇంపార్టెంట్ లీడర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది వి షాల్ డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్. Clear? And next, during the time of this Indian national movement there was ample number of literature. Okay, సాహిత్యానికి సంబంధించి there were many books which were written during this period which invoked the feeling of nationalism in the minds of people. ఓకే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా చాలామంది లీడర్స్ రాశారన్నమాట నేషనలిస్ట్ లిటరేచర్. దేశానికి అనుకూలమైన లిటరేచర్ అనేది రాయడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్. సో ఇక్కడ మనకి పింగళి వెంకయ్య కనిపిస్తాడు. ఓకే, పింగళి వెంకయ్య ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆర్ నేషనల్ ఫ్లాగ్. సో వాళ్ళ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ద అటైన్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ద అటైన్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద ఇంపార్టెంట్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. వీ ఆల్రెడీ నో దట్ ఆంధ్ర స్టేట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ మద్రాస్. ఓకే, ఆంధ్ర ఏరియా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒకప్పుడు మద్రాసు స్టేట్లో భాగంగా ఉండేది. అండ్ we already know the history of Potti Sriramulu. So what is the struggle of Potti Sriramulu and itani yokka tyagam valla Andhra state anedi Madras state nundi vidipoyi etla form ayindi it. So this Andhra state formed on 1953 October 1st, right? So with Kurnool as its capital. అంటే ఆంధ్ర స్టేట్ ఎట్లా ఫామ్ అయింది, హూ ఆర్ ద ఇంపార్టెంట్ లీడర్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పొట్టి శ్రీరాములు, ఇదంతా మనము ఈ చాప్టర్లో తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వుడ్ బి ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. అంటే ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన 3 సంవత్సరాలకి మళ్ళీ ఇంకొక కొత్త రాష్ట్రం వచ్చింది, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్, right? So based on the recommendations of Fazal Ali commission. So ee Fazal Ali commission enti, JVP committee enti, Dhar committee enti, ivanni kuda manam ee chapter lo discuss chestunnam. And Andhra Pradesh was the first state in India which is created on the basis of language. Okay, based on the linguistic basics. భాషా ప్రాతిపదికన క్రియేట్ చేయబడ్డ మొట్టమొదటి రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్, విచ్ వాజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద ఎర్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్. ఓకే, ఎర్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ని ఆంధ్రప్రదేశ్ని కలిపి ఒక కొత్త స్టేట్ని క్రియేట్ చేశారు. దాన్ని మనం ఏమంటున్నాం, ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. అండ్ ఇట్ వాజ్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఏ ఫేమస్ మూవ్మెంట్ ఎమర్జ్డ్, దట్ మూవ్మెంట్ వాజ్ విశాల్ ఆంధ్ర మూవ్మెంట్. ఇదంతా మనకు తెలుసు. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, హూ ఆర్ ద పర్సనాలిటీస్ అసోసియేటెడ్ విత్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, ఇదంతా మనము ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్లో తెలుసుకుంటాం. క్లియర్? అండ్ నెక్స్ట్ socio cultural reform movements in Andhra Pradesh. After the formation of Andhra Pradesh there were various socio cultural movements. Suppose ee Telugu Talli utsavalani, ఓకే, మనకు ఒక ఇంపార్టెంట్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, దట్ ఈస్ జలగం వెంగల్ రావు. సో ఈ వెంగల్ రావు ఇంట్రడ్యూస్ ద తెలుగు తల్లి ఉత్సవాలను ఇంట్రడ్యూస్ చేశాడు. ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత హీ రిమూవ్డ్ ద ట్రెడిషనల్ పటేల్ పట్వారీ ఆర్గనైజేషన్స్ని డిసేబుల్ చేశాడు. సో ఇవంతా కూడా మనము సోషియో కల్చరల్ రిఫార్మ్ మూవ్మెంట్స్లో తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ వీ షల్ ఆల్సో డిస్కస్ అబౌట్ ద ఫేమస్ లీడర్స్. సో ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన దగ్గర నుండి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో, ఆంధ్ర మూవ్మెంట్లో, ఆంధ్రప్రదేశ్ మూవ్మెంట్లో, ఇక్కడ అన్ని మూవ్మెంట్స్లో ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో బోత్ మెన్ అండ్ ఉమెన్, వీళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ లీడర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ వీ షల్ ఆల్సో డిస్కస్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అదర్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇది ఈ 25 చాప్టర్స్, 24 to 25 చాప్టర్స్ వుడ్ బి ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సో ఈ 25 చాప్టర్స్ని మనం అన్ని యాంగిల్స్ నుండి అనలైజ్ చేసి చదవగలిగితే వీ షాల్ స్కోర్ మెజారిటీ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే, చాలామంది ఆస్పిరెంట్స్ ఓన్లీ హిస్టరీయే చదవాలా, కల్చర్ని సపరేట్ చదవాలా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మనం చదవాల్సిన పద్ధతి ఎలా ఉండాలి అని అంటే, బోత్ హిస్టరీ అండ్ కల్చర్ మస్ట్ బీ ఇంటర్లింక్డ్, రైట్? సో ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి, సో దట్ యువర్ ఎనర్జీ వుడ్ నాట్ బీ వేస్టెడ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రెఫరెన్స్ బుక్స్ విషయానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి ఏ రెఫరెన్స్ బుక్ చదవాలి, ఆంధ్రప్రదేశ్ ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి ఏ బుక్ చదవాలి, మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఏ బుక్ చదవాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో జస్ట్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ బుక్స్ విచ్ మే కమ్ హ్యాండీ, రైట్? సో ఆంధ్రప్రదేశ్ ఎర్లీ హిస్టరీ అండ్ మెడివల్ హిస్టరీకి సంబంధించి దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ బుక్ దట్ ఈస్ రిటన్ బై మిస్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు. ఓకే, బిఎస్ఎల్ హనుమంతరావు అనేవాడు ఒక పుస్తకం రాసిండు. ఈ బుక్ మనకి ఆంధ్రప్రదేశ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ మెడివల్ హిస్టరీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బుక్. క్లియర్? అండ్ నెక్స్ట్, విత్ రిగార్డ్ టు ఆంధ్రప్రదేశ్ మోడర్న్ హిస్టరీ దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ బుక్ దట్ ఈస్ పబ్లిష్డ్ బై మిస్టర్ పి రఘునాథరావు. పి రఘునాథరావు. సో ఈ రఘునాథరావు రాసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి వీ కెన్ రెఫర్ దీస్ బుక్స్. ఓకే, విత్ అలాంగ్ విత్ దీస్ వీ కెన్ ఆల్సో రెఫర్ ద బుక్స్ ఆఫ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఈ మూడు పుస్తకాలను మనం చదువుకుంటూ అండ్ ఎట్ ద సేమ్ టైం వాచింగ్ సమ్ ఇంపార్టెంట్ వీడియోస్ విత్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ వుడ్ హెల్ప్ అస్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఎగ్జామ్. ఓకే, సో ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇవన్నీ చదివిన తర్వాత మన స్ట్రాటజీ ఏంటి అని అంటే, అపార్ట్ ఫ్రమ్ రీడింగ్ దిస్ వీ షుడ్ ఆల్సో సాల్వ్ మాక్ టెస్ట్స్. ఓకే, సో ఈ మాక్ టెస్ట్లని సాల్వ్ చేయడం, క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే వీ క్యాన్ అచీవ్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ట్రై టు స్కోర్ మోర్ మార్క్స్ విత్ రిగార్డ్ టు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. ఓకే, సో మార్కెట్లో మనకి సంబంధించి మార్కెట్లో బయట చాలా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అండ్ దెర్ ఆర్ ఆల్సో వేరియస్ ఆన్లైన్ అకాడమీస్ విచ్ ఓన్లీ ఆఫర్ తెలుగు మీడియం కోర్సెస్ విత్ రిగార్డ్ టు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. బట్ వీ ఎట్ అచీవర్స్ అకాడమీ ఆఫర్ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఆన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ achieversnext.com and can also download Achievers Next app in Play Store. Thank you.